ఇక్కడ గతంలో ఒక సమస్య ఉంది, మళ్ళీ ఇప్పుడు సమస్య ఉంది. శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామ పంచాయతీ, అక్కడ ఒక తండా ఉంటుంది, అక్కడ తండా ఉంటుంది. ఆ తండా వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ భూములను ఆక్రమించడమే కాకుండా మొత్తం గోడ కడుతున్నారు. ఒక రియల్టర్ గోడ కడుతున్నారు, నాకు తెలిసి అపర్ణ హౌసెస్ అనుకుంటా, గోడ కడుతున్నట. ఇట్లాంటి మరి వీటి మీద చర్యలు తీసుకోరాదు. ఇవాళ కూడా మొత్తం బ్రోకర్ చూద్దాండ్రు, మొత్తం ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, వాళ్ళు ఇంతకుముందు అక్రమాలకు పాల్పడంగా మిగిలిన భూములు ఎక్కడెక్కడో జల్లబడతాండ్రు. అందరూ గదే పనిలో ఉన్న మొత్తం భూములు పడ్డరు. ఇట్లాంటి వాటిని అరికట్టే ప్రయత్నం చేయి. ఇలా దవకాళ్ళ మీద దృష్టి లేదు వాళ్ళకు, స్కూళ్ళ మీద దృష్టి లేదు వాళ్ళకి, ఇచ్చిన హామీల మీద దృష్టి లేదు వాళ్ళకి, గ్యారంటీల మీద దృష్టి లేదు వాళ్ళకి, రైతు బంధు మీద దృష్టి లేదు వాళ్ళకి, రైతు రుణమాఫీ ఇలా మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నారు, దాని మీద దృష్టి లేదు. పెన్షన్ టైంకి ఇస్తలేరు, పెన్షన్ పెంచలేరు, ఏమిటి దృష్టి లేదు. ఇవన్నీ అన్నిటికీ సర్వరోని వాడిని, ఇవన్నీ ఏమి ఇవ్వలేను నేను, నా వల్ల కాదుగా, ఈ పని చేస్తా ఏదో వార్తలు ఉంటా అని చెప్పి అనుకుంటాడు. కానీ ప్రజలు ఇప్పుడు నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు ఏమనకపోవచ్చు. ఇలా కేసీఆర్ కూడా కట్టి అనుకున్నాను, నాకెవడు ఎదురు అనుకున్నాడు, మీకు తెలుసు ఏం జరిగిందో. మీకు తెలుసు ప్రజలు పైసలు పనిచేయలే, అధికారం పనిచేయలే, హామీలు పనిచేయలే, కొట్టి పడితే బంగాళాఖాతం వేలు. దాని గురించి చెప్పినావు 9 నెలలు అవుతుంది, ఇంతవరకు బంగాళాఖాతం ఎత్తా అని చెప్పినావు, బంగాళాఖాతం దొరకలేదా నీకు, పోవడానికి మార్గం లేదా, మరి నువ్వు ఆలోచించుకోవాలి. అందుకని మీరు కేర్ఫుల్గా ఉండండి, నీ జాగిరి కాదు ఇది, ప్రజల జాగిరి అనే విషయం మర్చిపోవద్దు. మేము ఒక గుర్తుపెట్టుకో, మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకు ఒక అభిప్రాయం వచ్చినప్పుడు మెజార్టీ అభిప్రాయం ఉంటుంది తప్ప ఇండివిజువల్ అభిప్రాయాలు ఉండవు, గుర్తుపెట్టుకో. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్, అర్థమైందా?